ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా మిరియాలతో ఇలా చేసి చూడండి, మీకు తెలియని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం మిరియాలతో ఏ పనిని చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా మిరియాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మీరు మిరియాలతో ఈ యొక్క ఉపాయం అనేది చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకు చాలా చక్కగా పనికి వస్తుంది, అంటే మనకు చాలా వరకు కూడా సిద్ధింపబడుతుంది, చాలా వరకు కూడా దీనివల్ల ఉపయోగం అనేది కలుగుతుందన్నమాట. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదండి, మిరియాలు చాలా చక్కగా మనం చేసే పరిహారాలకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయని మనం చెప్పుకోవచ్చు. అంతటి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే ఈ మిరియాలతో మనం ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుని మనం ఈ పరిహారం చేసుకుంటామో, ఈ పనిని మనం పాటించుకుంటామో, అది ఖచ్చితంగా సిద్ధింపబడే యోగం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. మీరు మిరియాలతో ఎప్పుడు ఏ పనులు చేసుకున్నా సాయంత్రం 6 దాటిన తర్వాత చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఫలితం అనేది తొందరగా వస్తుంది, దాని ఫలితాన్ని మనం పొందగలుగుతాము. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు పనులండి అంటే కోరికలు, ఎంత పెద్ద కోరిక ఉన్నా సరేనండి మీరు ఇలా చేసి చూడండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇదేంటంటే కనుక ఇది చాలామంది కూడా చేసి ఫలితాన్ని పొందారని మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కావున మీరు ఇలా ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది, చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా మన జీవితం మారుతుంది, మనం కోరుకున్నది జరిగి తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన కోరిక ఏదైనా కానీ పెద్ద కోరిక మనం తీర్చేసుకోవాలి, అలాగే కాకుండా చక్కగా మనం జీవించాలి అనుకునేటప్పుడు ఏంటంటే మీరు మిరియాలను 11 మిరియాలను తీసేసుకోండి. అది కూడా ఏంటంటే కనుక లెక్కబెట్టి తీసుకుంటే మనకు సరిపోతుంది, 11 మిరియాలు అయితే సరిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి మనం ఏదైతే పని కోసము దీన్ని తీసుకుంటామో, ఏదైతే పని కోసము మనం మిరియాలను వాడుకుంటామో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. మనము ఎప్పుడైనా ఏంటంటే పాతి పెట్టే పరిహారం కానీ కాల్చే పరిహారం కానీ, అలాగే కాకుండా మనం పారే నీటిలో వదిలే పరిహారాలు ఏంటంటే తొందరగా సిద్ధింపబడతాయండి, తొందరగా యోగాలను కలిగి ఉంటాయి కాబట్టి అలా కాల్చడం వల్ల కానీ లేదంటే ఇలా పాతి పెట్టుకోవడం వల్ల వాటిపై ఉండే నెగిటివ్ వెళ్ళిపోవడమే కాకుండా అవి సిద్ధింపబడే యోగాలను కూడా ప్రాప్తిస్తాయని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క పని మనమని చేసేసుకోవాలి. మీరు ముఖ్యంగా 11 ఇలా మిరియాలను తీసేసుకోండి, మిరియాలను తీసేసుకోండి. ఈ 11 మిరియాలు కూడా చక్కగా చేతిలో పట్టేసుకుని 6 తర్వాత మాత్రమే ఎవరూ లేని ప్రదేశానికి, రహస్య ప్రదేశంలో ఈ పనిని చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా మనం రహస్యంగా చేసేసుకోవచ్చు, బయటికి వెళ్ళే పని లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు అండి. మీరు గుర్తుపెట్టుకోండి, మిరియాలతో ఏ రోజు చేసుకోకూడదంటే మిరియాలతో మనము నార్మల్గా శుక్రవారం పూట మిరియాలతో ఏ పని కూడా చేయకూడదు, ఏ పరిహారం కూడా పాటించకూడదు, ఆ రోజు చేసిన ఫలితం రాదని మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా వారాల్లో మనం ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుంది, ఇంకా ఆదివారం, అమావాస్య తిథి, పౌర్ణమి తిథుల్లో చేసుకుంటే ఇంకా గొప్ప ఫలితం అనేది మనం పొందుకోగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఇలా చేసుకొని చూడండి, మంచి ఫలితం రావడమే కాకుండా చక్కగా ఉంటుంది, కోరికలు అనేవి సులభంగా తీరిపోతాయని మనం చెప్పొచ్చు. మిరియాలను 11 మనం తీసేసుకుంటాం కదా, వాటిని చక్కగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక యోగా ప్రక్రియ, అంటే వశీకరణం ప్రక్రియ కాదు. అలాగే కాకుండా మనకు మంత్రం తంత్రంతో పని లేకుండా యోగా ప్రక్రియ అంటే మన హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది, చక్కగా సిద్ధింపబడే యోగాలను కలగజేసే ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము నిశ్చలంగా ఉండి మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా ఏంటంటే సిద్ధింపబడుతుందన్నమాట. అంటే మన మనసుతో మనం అనుకునే చేసుకుంటాం కదండి, అది సిద్ధింపబడే యోగం అనేది కలగజేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఇలా ప్రయత్నించండి, చక్కగా ఉంటుంది, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. మీరు ఈ రోజు చేశారు ఫలితం రాలేదు, మీరు అలాగే వదిలిపెట్టకండి. ఈ వారం చేశారు కదా ఫలితం రాకపోతే మళ్ళీ వారం ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే మనకు ఫలితం రాక మనం బాధపడతామో అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీలో ఏదో చెడు నకారాత్మక శక్తి ఉందని, అలాగే మీ గ్రహస్థితి బాగాలేదని మీరు అర్థం చేసేసుకుని ఆ దైవం అనుగ్రహం లేదని మీరు ఇక గమ్మును ఉండిపోండి. అంటే ఉండిపోవడం అంటే కేవలం ఇంకా పరిహారాలు చేసుకోకుండా వదిలేయడం అని కాదండి, మీరు మీ జాతక పరిశీలన కానీ లేదంటే మీకు గట్టిగా దైవం అనుగ్రహం కానీ ఇవన్నీ రావాలంటే కొద్ది రోజుల సమయం పడుతుంది, కానీ సమయం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవం తోడుంటాడు, అనుగ్రహం ఉంటుంది, చేసే పరిహారం ఏదైనా సరే సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మీరు వారానికి ఒకసారి ప్రయత్నిస్తూనే ఉండండి, ఖచ్చితంగా అండి మీరు 41 రోజుల్లోనే ఫలితం పొందుతారు. కొందరు అంటే మన అదృష్టం, మనకు అదృష్టం వరిస్తుంది అంటూ ఉంటాం కదా, అలా అదృష్టం ఒకవేళ మనకు వరిస్తే మనం ఏంటంటే 60 నిమిషాల్లోనే మనం ఫలితం పొందగలుగుతాము. ఒకవేళ మీకు 60 నిమిషాల్లో ఫలితం రాకపోయినా, గంటలోపు కూడా ఫలితం రాకపోతే మీరు అనుకోండి ఇక ఏంటంటే మనకు దురదృష్టం, అంటే మనకు చాలా వరకు కూడా దురదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది. చాలామందికి కూడా దరిద్రం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు చేస్తూ ఉండండి, చేస్తూ ఉంటే సులభంగా ఫలితం అనేది రావడం అవకాశం అనేది ఉంటుందన్నమాట. రావడానికి మనం
పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కావున మీరు ఇలా 11 మిరియాలను తీసేసుకొని ఈ యొక్క పనిని చేసేసుకోండి. మీరు కుడి చేతులు, ఆడవాళ్ళైతే కుడి చేతులు ఎడమ చేతిలో పట్టుకోండి, మగవాళ్ళైతే కుడి చేతిలో పట్టుకోండి. ఆడవాళ్ళైతే ఎడమ చెయ్యి, మగవాళ్ళైతే కుడి చేతిలో పట్టేసుకొని పెద్ద కోరిక ఒకటి మాత్రమే చెప్పేసుకోవాలి. 10 కోరికలు చెప్పుకోకండి. ఒకటి తీరిన తర్వాతే మీరు, అంటే మీరు 41 రోజులు పాటించుకున్నా అలాగే కాకుండా వారానికి ఒకసారి చేసిన మీరు ఖచ్చితంగా ఆ కోరిక తీరాలంటే ఒకటి మాత్రమే మీరు చెప్పేసుకొని ఈ యొక్క పనిని చేసేసుకోండి. ఒక్కటి మాత్రమే చెప్పి మీరు చేసుకోవడం వల్ల అది ఖచ్చితంగా మీకు 41 రోజుల్లో సిద్ధింపబడే యోగం అనేది మీ కళ్ళతో మీరు చూసుకుంటారని చెప్పొచ్చు. అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా మీరు చక్కగా హృదయానికి కనెక్ట్, మనం చెప్పుకున్నాం కదా హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది యోగా ప్రక్రియ అనేసి, అలా మీరు ఏంటంటే కనుక చక్కగా పిడికిలి బిగించి ఒక 5 నిమిషాల పాటు మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది చక్కగా చెప్పేసుకోండి. ఎలాగంటే కనుక మాకు ఈ కోరిక తీరాలని ఈ పరిహారం చేస్తున్నాము, మాకు సిద్ధింపబడుతుందని నమ్మకం ఉంది అని మనకు మనమే ఏంటంటే ఇలా మోటివేషనల్ అనేది చేసేసుకోవాలండి. ఎలాగంటే కనుక ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ఉండడము, అలాగే కాకుండా చక్కగా ధైర్యంగా ఉండి పనులు చేసుకోగలగము, అంటే చేసుకోగలుగుతాము, అలాగే కాకుండా పనుల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఎలాగంటే మనము ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించామనుకోండి అది ఏమవుతుందంటే అది మనము అది ఫలించే, అంటే ఫలితాన్ని తెచ్చే పరిహారమైనా సరే మన కట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎలాగంటే కనుక సిద్ధింపబడదనమాట. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించి మనం ఏ పని మొదలు పెట్టినా, పాజిటివ్గా మనం ఏ పనులు చేసినా, పాజిటివ్గా ఏది ఆలోచించినా అది ఖచ్చితంగా మనకు సిద్ధింపబడుతుంది, చక్కగా ఉంటుంది. మీరు ప్రయత్నించండి కావాలంటే. ఖచ్చితంగా అండి ఏదైనా సరే ఇది జరుగుతుంది అని మనం మొదలు పెడితే అది ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడుతుంది. కావున ఏంటంటే ఇలా చేయండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు 11 మిరియాలను తీసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీ సంకల్పం చెప్పుకోండి, మనసుని ప్రశాంతంగా ఉంచేసుకొని ఇది సిద్ధింపబడుతుంది అనేసి చెప్పేసుకొని ఆ తర్వాత మీరు ఈ మిరియాలను అండి ఎవరూ లేని, ఎవరూ తొక్కని ప్రదేశం రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ, అలానే కాకుండా మనకు చెట్లు ఉండే మొదట్లో మాత్రమే గోతిని తీసి పెట్టాలి. ఇలా గోతిని తీసి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మనపై ఉండే నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే కాకుండా మనం హృదయానికి కనెక్ట్ అయ్యి ఈ యొక్క పనిని చేస్తున్నాం కాబట్టి మనకు, అంటే మంచి ఆలోచనలు వస్తాయి, మనం మంచిగా ఆలోచించుకుంటాము, అలా అని మనకు ఫలితం కూడా అంతే మంచిగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. మీకు ఏంటంటే కనుక సింపుల్గా చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడా యోగా ప్రక్రియ మనం చేసేటప్పుడు కానీ, మనం చాలా బాగా ఆలోచించేటప్పుడు కానీ, మనం అంటే పాజిటివ్గా ఆలోచించేటప్పుడు ఏంటంటే మనం ఆలోచన కూడా ఏంటంటే అది పాజిటివ్గా తీసుకుంటాము. అలా ఏంటంటే కనుక మనకు తొందరగా పరిహారం, అంటే సిద్ధింపబడ్డట్టు, అలాగే కాకుండా ఫలితాన్ని మనం పొందినట్టు మనకు అనిపిస్తుంది. అందుకే ఏంటంటే మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. ఏ పని చేసేటప్పుడు కానీ, ఏ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు కానీ, ఇలాంటి పరిహారాలు మీరు పాటించుకునేటప్పుడు కానీ మీరు చక్కగా మంచిగా ఆలోచించండి. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలా మీరు వారానికి ఒకరోజు ఇలా మిరియాలను చేతిలో పట్టుకోండి. ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో, మగవాళ్ళైతే కుడి చేతిలో 11 మిరియాలను పట్టేసుకొని సంకల్పం ఒక 2 నిమిషాల పాటు ధ్యానంగా చెప్పేసుకొని చక్కగా ఇక ఆ తర్వాత మీరు ఆ మిరియాలను ఎవరు తొక్కని ప్రదేశం, ఎవరు లేని ప్రదేశంలో పాతి పెట్టుకుంటే 41 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఏదైతే కోరిక ఉంటుందో అది తీరిపోతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది.